హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం బేకరీలో అమ్మేలాంటి కొబ్బరి బిస్కెట్లు ఇంట్లోనే వెన్న లేకుండా, గుడ్డు వేయకుండా, ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఇవైతే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ మెజర్మెంట్స్ పాటిస్తే మీకు పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1/2 కప్ పంచదార పొడిని వేసుకోండి. అందులోనే 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. పంచదార నెయ్యి బాగా కలిసేలా ఇలా స్పూన్తో కానీ బీటర్తో కానీ బీట్ చేయండి. ఒక జల్లెడ తీసుకుని అందులో 1/2 కప్ మైదాపిండి వేసుకోండి. దాంట్లో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్ కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి అనేది మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మనం ఈ విధమైన కొబ్బరి పొడి వేసుకుంటే బిస్కెట్లు క్రంచీగా బాగుంటాయి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. మీరు చపాతి ముద్దని ఒత్తినట్టు ఒత్తాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసుకుని అవసరం అయితేనే పాలు వేసుకోండి. 1 స్పూన్ పాలు అయితే సరిపోతుంది. మీకు నెయ్యితోనే చపాతీ ఉండలా వస్తే కనుక మీరు పాలు వేయాల్సిన అవసరం లేదు. మనకి బిస్కెట్ రెడీ చేసుకోవడానికి పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఒక ప్యాన్లో కానీ మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్లో కానీ నెయ్యితో గ్రీస్ చేసుకోండి. దాని మీద పిండి చిలకరించుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ బిస్కెట్ల పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బిస్కెట్లా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్లని రెడీ చేసుకోండి. దానిపైన కొబ్బరి పొడి జల్లుకోండి. ఏమైనా డ్రై ఫ్రూట్స్ కూడా జల్లుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. దీన్ని ఇప్పుడు మనం వేడి చేసి ఉంచుకున్న ఒక దోశ పెనం పైన, అంటే దోశ పెనంని 10 నిమిషాల పాటు వేడి చేసి ప్రీహీట్ చేసుకుని ఉంచుకోండి. దానిపైన ఈ ప్యాన్ పెట్టుకోండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే 25 నుంచి 30 నిమిషాల పాటు కొబ్బరి బిస్కెట్ని బేక్ చేసుకోవాలి. మీరు ప్లేట్, కళాయి, కుక్కర్ ఎందులోనైనా సరే ఈ బిస్కెట్లు రెడీ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత మనం బిస్కెట్లు సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు అవి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి చల్లారిపోయాయి. ఇవి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇక మీరు ఇంట్లోనే బేకరీలో లాంటి బిస్కెట్లు ఈ విధమైన మెజర్మెంట్స్ పాటించడం ద్వారా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.